నమస్కారం, సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. జిల్లా ఎన్నికల యంత్రాంగం చేపడుతున్న చర్యలు అభినందనీయం. తిరుపతి నియోజకవర్గం సమీక్షా సమావేశంలో సార్వత్రిక ఎన్నికల రాష్ట్ర ప్రత్యేక సాధారణ పరిశీలకులు రామ్మోహన్ మిశ్రా. మొట్టమొదటిసారిగా గోవిందకోటిని రాసిన బెంగళూరుకు చెందిన కుమారి కీర్తన శ్రీవారి బ్రేక్ దర్శనం కల్పించిన టీటీడీ అధికారులు. భూమనపై ఆరని ఫైర్. వైకాపా వైఫల్యాలను ఎండగట్టిన ఎన్డీఏ నాయకులు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేయండి, రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్. ఇక వార్తలోని వివరాలు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏపీలోని ప్రజల ఆస్తులపై ప్రభుత్వ పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ న్యాయవాదులకు మాత్రమే సమస్య కాదని, 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సమస్య అని ప్రతి ఒక్కరూ అధికార ప్రతిపక్ష పార్టీలతో సహా అన్ని వర్గాల ప్రజలు గుర్తించాలన్నారు. బ్రిటిష్ కాలం నుంచి ప్రజలు స్థిర చరాస్తుల వ్యవసాయ భూముల కొనుగోలు, అమ్మకాలు, స్టాంపు పత్రాలపై సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసి రిజిస్టర్లో నమోదు చేసుకుని ఒరిజినల్ పత్రాలను ప్రజలకు ఇచ్చేవారని, అలాంటి పద్ధతికి రాష్ట్ర ప్రభుత్వం మంగళం పాడి తెల్ల కాగితంపై రిజిస్ట్రేషన్ చేసి జిరాక్స్ కాపీ ప్రతులను ఇస్తామని చెప్పడంలో ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు అప్పుల పాలు కోసం, ఉచిత పథకాల కోసం ప్రజల ఆస్తులు, ఒరిజినల్ పత్రాలను ప్రైవేటు బ్యాంకుల్లో షూరిటీగా చూపించి తాకట్టు పెట్టి రుణాలు పొందితే ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్న భయం, ఆందోళన ప్రతి ఒక్కరిలో కలుగుతోందన్నారు. రాష్ట్రంలో ప్రజలు కొనుగోలు చేసిన ఆస్తులకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఒరిజినల్ పత్రాలు ఉంటే తమ బిడ్డల ఉన్నత చదువుల కోసం, పెళ్లిళ్ల కోసం ఆ పత్రాలను బ్యాంకుల్లో పెట్టి రుణాలు పొందే అవకాశం ఉందని, మరి అలాంటి జిరాక్స్ పత్రాల కాపీలకు ఏ బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తాయన్న అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కారణంగా ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య భూ తగాదాలు వస్తే న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు సైతం ల్యాండ్ టైటిలింగ్ అధికారి అనుమతి తీసుకోవాలని, ఆ అధికారి అవినీతి లంచాలకు పాల్పడి ప్రభుత్వాలకు తొత్తులుగా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే తమ పూర్వీకుల నుంచి సంక్రమించిన భూములపై ప్రజలు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్రంలో ప్రజలు భూముల కొనుగోలు, అమ్మకాల వ్యవహారాల్లో రిజిస్ట్రేషన్ ద్వారా కోట్లాది రూపాయలు చెల్లిస్తున్నారని, అలాంటి ప్రజలకు స్టాంపు పేపర్లలో ప్రభుత్వం రుసుము చెల్లించుకుని రిజిస్ట్రేషన్లు చేసి ఒరిజినల్ డాక్యుమెంట్ ప్రజలకు ఇచ్చేవారు, అలాంటిది రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా తెల్ల కాగితాల్లో రిజిస్ట్రేషన్ పత్రాలు జిరాక్స్ చేసి ఇవ్వడం అత్యంత ప్రమాదకరమని, ప్రజలంతా పార్టీలకు అతీతంగా ముక్తకంఠంతో ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండించాలని తెలిపారు. రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ముఖ్యమంత్రిపై ఒత్తిడి తీసుకువచ్చి వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కానీ రద్దు చేయించకపోతే రాబోయే ఎన్నికల్లో పార్టీలకు, కులమతాలకు అతీతంగా ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి తమ ఓటు హక్కు ద్వారా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చిన ప్రభుత్వానికి ఖచ్చితంగా గుణపాఠం నేర్పుతారని నవీన్ హెచ్చరించారు. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అయినా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తామని బహిరంగంగా ప్రకటించే పార్టీకే ఓటు వేసేందుకు రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని పాలకులు గుర్తించాలని నవీన్ హెచ్చరించారు. ఈ రోజు ఉన్న ఫలంగా మీరు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో 100 రూపాయల స్టాంప్ పేపర్లు, 50 రూపాయల స్టాంప్ పేపర్తో పనే లేదని చెప్పని దాన్ని పక్కన పెట్టేసి ఒక వైట్ పేపర్లో మీరు టైప్ చేసుకొని వస్తే మేము రిజిస్ట్రేషన్ చేస్తాము, జిరాక్స్లు ఇస్తాము అని చెప్పే హక్కు అధికారం మీకు ఎవరిచ్చారండి? జిరాక్స్ కాగితాలు మాకు ఎందుకు పనికి వస్తాయి? చిట్టు కాగితాల కన్నా సమానం అది. మీరు 100 రూపాయల స్టాంప్ పేపర్లో ఆథరైజ్డ్ సబ్ రిజిస్టార్ సంతకం పెట్టి బుక్ లో రిజిస్టర్ లో ఎంటర్ చేసి మీరు డాక్యుమెంట్, ఒరిజినల్ డాక్యుమెంట్ మాకు ఇస్తారు కాబట్టి అది మేము భవిష్యత్తులో 60 సంవత్సరాలు దాటినా కూడా దానికి ఒక రైట్ ఉంటుంది. ఈ రోజు మీరు వైట్ పేపర్ లో సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్లు చేస్తామని చెప్పడంలోని ఆంతర్యం ఏమిటి? ఈరోజు 5 కోట్ల మంది ప్రజలు అభద్రతా భావంతో ఉన్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలని కాదండి, నేను అన్ని పార్టీల నాయకులకి, ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయండి. ఈ భూసేకరణ చట్టం ఈ ఆంధ్రప్రదేశ్లోని 5 కోట్ల మందికి ఉరితాడులా మారబోతా ఉంది. ఇది అత్యంత ప్రమాదకరం. భూమన కుటుంబం తనపై చేస్తున్న ఆరోపణలు దెయ్యాలు, వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉందన్నారు తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు.
తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో మంగళవారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంలో ఉమ్మడి కూటమి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ దౌర్జన్యం దొంగ ఓట్లతో కరుణాకర్ రెడ్డి గెలిచాడని విమర్శించారు. 2019 ఎన్నికల్లో నైతికంగా తిరుపతి ఎమ్మెల్యేగా గెలిచింది టీడీపీ అభ్యర్థి సుగుణమ్మనే అని, అధికారులను బెదిరించి తానే ఎమ్మెల్యేగా భూమన ప్రకటించుకున్నాడని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా భూమన ఎన్నికల్లోనూ గెలవలేదన్నారు. చిత్తూరు నుంచి ఒక్క రౌడీని కూడా తాను తిరుపతికి తీసుకురాలేదని ఆరణి శ్రీనివాసులు తెలిపారు. కడప, రైల్వే కోడూరు, రాజంపేటల నుంచి రౌడీలను తీసుకొచ్చింది కరుణాకర్ రెడ్డే అని విమర్శించారు. ఆలూరు శ్రీనివాసులు అనే వ్యక్తిని తనకు పోటీగా తిరుపతిలో నిలబెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. రాజంపేట నుంచి ఆలూరు శ్రీనివాసులను తీసుకువచ్చి స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టారని ఆరోపించారు. భూమన కరుణాకర్ రెడ్డి కళ్ళబుల్లి మాటలు తిరుపతి ప్రజలు నమ్మరని తెలియజేశారు. తిరుపతిలో రాజారెడ్డి నాటిన కలుపు మొక్క కరుణాకర్ రెడ్డి అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పదవులన్నీ భూమన కుటుంబం లోనే ఉన్నాయని, రోడ్ల విస్తరణ పేరుతో వేల కోట్ల రూపాయలు దోచేశారని, టీటీడీలో కాంట్రాక్టు పనులకు కమిషన్లు తీసుకున్నారని దుయ్యబట్టారు. వేదికి గంజాయి వ్యాపారం చేసిన వ్యక్తి వైసీపీ అభ్యర్థి బొమ్మన అభినయరెడ్డి అని విమర్శించారు. గత వారం రోజులుగా తన ఎన్నికల ప్రచారాన్ని సక్రమంగా జరగనివ్వలేదని వాపోయారు. ప్రచారానికి అనుమతి ఉందని స్వయంగా పోలీసులు చెప్పినా వైసీపీ నేతలు లెక్క చేయలేదని తెలిపారు. తిరుపతి ఎన్నికల్లో అభినయరెడ్డికి డిపాజిట్లు కూడా రావని తెలియజేశారు. అధికారులు కూడా నిష్పక్షపాతంగా ఎన్నికల్లో పనిచేయాలని విన్నవించారు. వైసీపీ నేతలకు తొత్తులుగా వ్యవహరించకండి అని హితవు పలికారు. నైజం ఏమిటి అనేది తిరుపతి ప్రజలకు బాగా తెలుసు. మొట్టమొదటిగా కరుణాకర్ రెడ్డి ఎన్నికల్లో బై ఎలక్షన్లో రాయలసీమలో నుంచి మొత్తం నాయకులందరూ కూడా తెచ్చుకొని గెలవడం తెలిసిన తిరుపతి నియోజకవర్గ ప్రజలకు తెలిసిన విషయం. అదేవిధంగా 2019 ఎన్నికల్లో సుగుణమ్మ గారు తెలుగుదేశం పార్టీ తరఫున 840 ఓట్లు చిలుకుతో గెలుపొందితే రాష్ట్రమంతా వైఎస్ఆర్ పార్టీ వచ్చింది, మీరు తప్పుకోండిని ఆ రోజు బెదిరించి, అప్పుడు రిటర్నింగ్ అధికారిగా ఉన్న జాయింట్ కలెక్టర్ గారిని బెదిరించి 340 ఓట్లతో డిక్లేర్ చేసుకునేది కరుణాకర్ రెడ్డి అవునా కాదా అనేసి కూడా తిరుపతి ప్రజలకు తెలుసు. మొన్నటికి మొన్న 2009 ఎన్నికల్లో చిరంజీవి గారిని కెన్సస్ హోటల్లో ఎన్నికల ముందు దౌర్జన్యం చేసి కొట్టి కెన్సస్ హోటల్లో రూములో నుంచి కెన్సస్ హోటల్లో బస్టాండ్ ముందుకు సాక్షాత్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అంబేద్కర్ కూడా చూస్తున్నారు, నువ్వు చేసిన దౌర్జన్యాలు, నువ్వు చేసిన దమనకాండలు అంబేద్కర్ సాక్షిగా చెప్తున్నాం. తిరుపతి ప్రజలందరికీ తెలుసు, అంబేద్కర్ గారికి కూడా తెలుసు. చిత్తూరు నుంచి నేను 25 మందిని తీసుకుని వచ్చి నామినేషన్లు వేశానని చెప్తున్నాం. ఎన్నికల ఆఫీసర్ రిటర్నింగ్ ఆఫీసర్లు ఉన్నారు, లిస్టు తీసుకో, ఎవరు చిత్తూరు నుంచి ఎంతమంది చేశారు, నువ్వు ఎంతమంది చేశావో మాకు అవసరం లేదు. నీకు కాకుంటే నీ కుచిత బుద్ధితో, దొంగ బుద్ధితో, అలవాటుతో రాజంపేట నుంచి ఆరణి శ్రీనివాసులు తిరుపతిలో నామినేషన్ వేస్తే భయపడి రాజంపేటలో ఉన్న ఆలూరి శ్రీనివాసులని తీసుకొచ్చి 143 నియోజకవర్గం అని తప్పుడు అఫిడవిట్ ఆర్ఓ దగ్గర దాఖలు చేసి, ఇది 167 కాన్స్టిట్యూన్సీ తిరుపతి, ఆయన వేసిన నామినేషన్ పత్రాలలో 143 కాన్స్టిట్యూన్సీ రాజంపేట అని రాశారు. అటువంటి తప్పుడు పేరుతో ఒళ్ళంతా భయపడి అదురు పుట్టుకొని, నీకు భయపడి సాక్షాత్తు ఆరణి శ్రీనివాసులకు దీటుగా ఆలూరు శ్రీనివాసులను తెచ్చి నువ్వు నీ బుద్ధి, నైతిక బుద్ధి ఇక్కడే తిరుపతి ప్రజలకు అర్థమవుతుంది. దయచేసి ఒకటే చెప్తున్నావు, నువ్వు ఎన్ని చెప్పినా నువ్వు చేసిన అరాచకాలు నువ్వు ఎన్నో ఉన్నాయి తిరుపతి పట్టణంలో. నీ విధంగా చేసిన అధికారాన్ని అడ్డదొడ్డంగా తెచ్చుకొని చేసిన దురమార్గాలు, నువ్వు చేసినంత చెడ్డ పని తిరుపతి పట్టణంలో ఏ నాయకుడు కూడా చేయలేదు. చరిత్రలో మిగిలిపోతావు, చరిత్రహీనుడిగా నువ్వు ఉంటావు. ఆఖరి రోజులు నీకు వచ్చాయి, ఖచ్చితంగా కూడా నువ్వు డిపాజిట్ కూడా గల్లంత, నీ కొడుక్కి అభినయ్ రెడ్డికి డిపాజిట్ కూడా గల్లంత అవడం ఖాయం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అనంతరం తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, నరసింహ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు భానుప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాస్, జనసేన పార్టీ నాయకులు పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు, దయచేసి అధికార పార్టీ తొత్తులుగా ఉండొద్దండి, ప్రజల పక్షాన్ని నిలబడండి. మీరు ఇదే విధంగా కానీ చేస్తూ పోతే
ఖచ్చితంగా అధికారంలోకి ఎన్డీఏ రాబోతా ఉంది. ఈరోజు ఎవరెవరు అధికార పార్టీ పక్షాన కొమ్ముగాస్తున్నారో వారందరినీ చట్టం ముందు నిలబెట్టే రోజు దగ్గరలోనే ఉంది. ఒక పక్క వీళ్ళు ప్రతిసారి వింటున్నారు నేను అభివృద్ధి చేస్తామని చెప్పి. ఒక డొక్కు డబుల్ డెక్కర్ బస్సు మిత్రులారా, ఒక డొక్కు డబుల్ డెక్కర్ బస్సు కోసం కొన్ని వేల చెట్లు కొట్టారు తిరుపతిలో, కొన్ని వేల చెట్లు. ఈరోజు ఎండాకాలం ప్రజలు కానీ యాత్రలు కానీ నిలబడాలంటే చెట్లు లేవు, అన్నీ నువ్వుగాద కొట్టింది. అదే అభివృద్ధి అంటే అభిరాభినే. ఎన్డీఏ కూటమి తరఫున మేము నివేదిక ఇవ్వబోతున్నాం. ఖచ్చితంగా పోలింగ్ రోజు కేంద్ర అదనపు బలగాలతో తిరుపతిలో ఎన్నికలు జరగాలి. తిరుపతిలో ఎన్నికలు జరగాలి, ఎందుకంటే వీళ్ళు అంగబలం అర్ధబలంతో గెలవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో అది మంచిది కాదు. ఖచ్చితంగా దీని మీద ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి ఎన్డీఏ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రచారం జరుగుతూ ఉంటే అడుగడుగున అడ్డం తగులుతా ఉండేది వైసీపీ నాయకులు. మేము చాలా క్లియర్ చెప్పాం. ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాం, రిటర్నింగ్ ఆఫీసర్ గారికి కంప్లైంట్ ఇచ్చాం, అలాగే కలెక్టర్ గారిని కూడా కలిశాం. తిరుపతిలో సజావుగా ఎన్నికలు జరగకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నది మీరు, కానీ ఆ బండాన్ని మా మీద వేస్తున్నారు. ప్రజలేమి అంత కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని లేరు. ఖచ్చితంగా ప్రజలు తీర్పు ఆల్రెడీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి వైపు ఉంది. మీరు ఏమి చేసినా ప్రతి వార్డులో కూడా తండోపతండాలుగా వచ్చి ఎన్డీఏలో జాయిన్ అవుతున్నారు. తథ్యం ఖచ్చితంగా ఎన్డీఏ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గారు గెలిచే తథ్యం మీకు చెప్తున్నాం. ఈ అరాచకాలు దీంట్లో అన్ని క్లియర్గా ప్రెస్ వాళ్ళకు కూడా ఇది ఇస్తాము. దీంట్లో ఎవరో అరాచకాలు చేసింది మున్సిపల్ యునానిమస్ ఎలా అవుతుంది? మీరు అన్ని సెలక్షన్ పెట్టుకొని ఒక చదువుకున్న ప్రాంతంలో విద్యావేత్తలు ఇంతమంది ఉంటే ఓటు వేయకుండా 49 యూనిట్లో యునానిమస్ ఎలా అవుతుందని మేము అడుగుతున్నాం. సాక్షాత్తు ఒక ఎక్స్ఎమ్ఎల్ఏను మీరు నామినేషన్ వేస్తూ ఉంటే తరిమింది ప్రజలంతా చూశారు. రాబో రోజుల్లో ఇవి అంత సింపుల్గా లేదు. మీరు ఎక్కడ గలాటలు చేసినా ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంది. ఆ గలాటాలకు ఎవరు ప్రొవైడ్ చేస్తున్నది అనే విషయాన్ని మేము క్లియర్ కట్గా ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకువెళ్తాం. ఇప్పుడు కూడా మరి వారికి అధికారం ఉందనేసి కనీసం ప్రచారం కూడా సజావుగా సాగనీయకుండా వాళ్ళు చేస్తున్నటువంటి ఈ వికృత చర్యలు రౌడీయిజమే కాదు వాళ్ళు చేస్తున్నటువంటిది. ఈ వికృత చర్యలన్నింటినీ కూడా ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. తప్పకుండా మరి రేపు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో 267 బూతులకు కూడా సమస్యాత్మకంగానే భావించి ఎలక్షన్ కమిషన్ తగు చర్యలు తీసుకొని కేంద్ర బలగాలతో మైక్రో అబ్జర్వర్లతో తప్పకుండా ఈ ఎలక్షన్లు జరగాలని మేము ఎన్డీఏ కూటమి తరఫున కోరుకుంటున్నాం. తప్పకుండా అది జరిగితేనే మరి తిరుపతి నగరంలో న్యాయం జరుగుతుంది, ధర్మం రక్షింపబడుతుంది. కాబట్టి మేము కోరేది, తిరుపతి నగర ప్రజలు కూడా కోరుకుంటుండేది కూడా అదే. కాబట్టి తప్పకుండా ఓటర్ని ఓటు వేసుకునే అవకాశం కల్పించండి అని మేము ఎలక్షన్ కమిషన్ని అధికారుల్ని అందరినీ కూడా కోరుతున్నాం. స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా బంగారుపాళెం చిత్తూరు నగరంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ బహిరంగ సభ విజయవంతమైంది. సభకు ఊహించని స్థాయిలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున సభలో పాల్గొన్నారు. దీంతో తెలుగుదేశం పార్టీలో జోష్ నెలకొంది. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ టీడీపీ హయాంలో చిత్తూరు జిల్లాకు పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకువచ్చి ఉపాధి కల్పించడం జరిగిందని తెలిపారు. విజయ డైరీ పునరుద్ధరిస్తామని, అమూల్కు కట్టబెట్టి కమిషన్లు తీసుకున్నారని వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చక్కెర ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని, వైసీపీ వచ్చినప్పటి నుంచి చిత్తూరు జిల్లాలో డ్రగ్స్ గంజాయి విచ్చలవిడిగా లభిస్తోందన్నారు. యువత భవిష్యత్తును వైసీపీ నాశనం చేస్తోందన్నారు. జిల్లాలో టీడీపీ హయాంలో జరిగిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు వైసీపీ హయాంలో శిలాఫలకాలకే పరిమితమయ్యాయన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు. సంక్షేమం పేరున రాష్ట్రాన్ని నిలువెత్తున దోచుకున్న ఘనత వారిదేనన్నారు. అలాగే చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్, ఎంపీ అభ్యర్థి ప్రసాద్, పోతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థి మురళీమోహన్లను గెలిపించాలని అభ్యర్థించారు. వాళ్ళని చిత్రహింసపాలు చేసిన సంఘటనలే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఆనాడు మరి ఈ కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ని
మానసిక క్షోభ పెట్టి అతని బలం మరణానికి కారణుడయ్యాడు ఈ జగన్. అలాగే జడ్జి రామకృష్ణ ఆయన మీద లేనిపోని కేసులేసి మానసిక క్షోభకు గురి చేశారు. అలాగే ఈ యొక్క ఎవరైతే అతని విధానాన్ని పరిపాలనా విధానాన్ని వ్యతిరేకిస్తారో పేద దళితులకు శిరోమండలం చేయించాడు. అలాగే ఈ యొక్క ఏదైతే రాజధాని మీద ఉద్యమించిన నాయకుల మీద ఈ ఎస్టీ కేసులు పెట్టాడు. మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి అందరికీ తరతమ భేదం లేకుండా అందరూ కూడా ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించడం జరిగింది. ఆనాడు మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఇక్కడ ఈ యొక్క ఎవరైతే ఈ పేద దళితులు ఉన్నారో వాళ్ళ యొక్క వాళ్లకు సబ్సిడీతో కూడిన రుణాలు ఇచ్చి వాళ్ళకి ఇనోవా కార్లు ఇచ్చి వాళ్ళకు ఉపాధి కల్పించింది మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. మొట్టమొదటిసారిగా గోవింద కోటిని రాసిన విద్యార్థిని కుమారి కీర్తనకు మంగళవారం ఉదయం టీటీడీ శ్రీవారి బ్రేక్ దర్శనం కల్పించింది. బెంగళూరుకు చెందిన ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కుమారి కీర్తన 10,01,116 సార్లు గోవింద కోటిని రాసింది. ఈ సందర్భంగా కుమారి కీర్తన మీడియాతో మాట్లాడుతూ తమ పెద్దలు ఊరివారు చిన్నతనం నుండి రామకోటి రాయడం చూసిందేనన్నారు. తమ కులదైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతో గోవింద కోటి రాసే అవకాశం తనకు కలగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు. 2023 నవరాత్రుల నుండి గోవింద కోటిని రాయడం ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం గోవింద కోటిని భక్తి శ్రద్ధలతో రాసినట్లు తెలిపారు. చిన్నతనం నుండి శ్రీ వెంకటేశ్వర స్వామివారిపై అచంచలమైన భక్తి విశ్వాసాలున్నాయని, స్వామివారి అనుగ్రహంతోనే తాను తక్కువ సమయంలో 10,00,000 సార్లు గోవింద కోటి రాయగలిగినట్లు తెలిపారు. గోవింద కోటి రాస్తున్న సమయంలో తాను సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ఉన్న అనుభూతి కలిగిందని వివరించారు. విద్యార్థులు, చిన్నపిల్లలు, యువతి యువకుల్లో ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు గోవింద కోటి రాసే బృహత్తర కార్యక్రమాన్ని టీటీడీ ప్రవేశపెట్టిన విషయం విదితమే. ఇందులో భాగంగా 10,01,116 సార్లు గోవింద కోటి రాసిన వారికి మాత్రమే శ్రీవారి బ్రేక్ దర్శనం, కోటి సార్లు గోవింద కోటి రాసిన వారికి వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు బ్రేక్ దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. మా ఇంటి దేవుడు వెంకటస్వామి, అందుకే రాయాలనిపించి రాశాను. మా దేవుడు జాస్తి, మా దేవుడు అంటే నాకు జాస్తి భక్తి. 10,01,116 ఇంటర్ సెకండ్ ఇయర్, కర్ణాటక పెద్దపల్లిలో ఉన్నాం. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఫస్ట్ నేనే రాసిండేది అని, అసలు థింకే చేయలేదు నేనే ఫస్ట్ అనేసి సంతోషంగా ఉంది. దేవుని దర్శనం అయ్యా బాగా. సూపర్, అసలు అయితే నాకు చాలా సంతోషంగా ఉంది. దగ్గరగా చూశాను, ఫస్ట్ టైం అది నువ్వు ఇలా ఇలా ఎప్పుడు చూడలేదు అలా సంతోషంగా. ప్రజాస్వామ్య ఎన్నికల విధుల నిర్వహణలో పాల్గొనడం ఎంతో గొప్ప అవకాశమని, నిష్పాక్షిక పారదర్శక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్, ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ నిర్వహణకు అన్ని చర్యలు ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నారని, ఎలాంటి హింసాత్మక రీపోల్ ఘటనలకు తావివ్వకుండా ఎన్నికల మార్గదర్శకాల మేరకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని భారత ఎన్నికల కమిషన్ చే నియమించబడిన రాష్ట్ర ప్రత్యేక సాధారణ ఎన్నికల పరిశీలకులు రామ్మోహన్ మిశ్రా పేర్కొన్నారు. మంగళవారం ఉదయం తిరుపతి జిల్లాకు భారత ఎన్నికల కమిషన్ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించబడిన ప్రత్యేక సాధారణ పరిశీలకులు తిరుపతి జిల్లాలో ఎన్నికల నిర్వహణకు చేపడుతున్న చర్యలపై, సన్నద్ధతపై 23 తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ సాధారణ పరిశీలకులు ఉజ్వల్ కుమార్ ఘోష్, అసెంబ్లీ నియోజకవర్గాల సాధారణ పరిశీలకులు కె జ్యోతి, కైలాస్ వాంఖడే, పోలీస్ అబ్జర్వర్ అరవింద్ సాల్వేలతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రత్యేక సాధారణ పరిశీలకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య ఎన్నికల విధుల నిర్వహణలో పాల్గొనడం ఎంతో గొప్ప అవకాశమని, నిష్పాక్షిక పారదర్శక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారి, ఎస్పీ అన్ని రకాల చర్యలు ప్రణాళికాబద్ధంగా ఎలక్షన్ కమిషన్ టైం లైన్ మేరకు, నిబంధనల మేరకు చేపడుతున్నందుకు వారిని అభినందిస్తున్నానని తెలిపారు. ఎలాంటి హింసాత్మక రీపోల్ ఘటనలకు తావివ్వకుండా ఎన్నికల మార్గదర్శకాల మేరకు డీఈఓ మొదలు బిఎల్ఓ దాకా అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. ఎన్నికల విధుల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరూ భారత ఎన్నికల కమిషన్ నియంత్రణలో ఉన్నామని గుర్తెరిగి ఎవరి బాధ్యత వారు 100% నిబద్ధత
ఆత్మకథతో పనిచేసి స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రతి ఓటరు తమ ఓటు హక్కును పోలింగ్ రోజున మే 13న తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యాత్మక వాల్నరబుల్ పోలింగ్ కేంద్రాల పరిధిలో క్షేత్రస్థాయి నుండి ఎప్పటికప్పుడు సమాచారం అందేలా సమీక్షించుకుని తెలిపారు. తగు చర్యలు చేపట్టాలని తెలిపారు. అక్రమ మద్యం, నగదు, డ్రగ్స్ తదితరాలు రవాణా పంపిణీ జరగకుండా చెక్పోస్టుల వద్ద తనిఖీలు, వివిధ తనిఖీ బృందాలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే అట్టి వారిపై గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ హెచ్ఎం ధ్యానచంద్ర, మున్సిపల్ కమిషనర్ అదితి సింగ్, డిఆర్ఓ పెంచల కిషోర్, అదనపు ఎస్పీ వెంకట్రావు, అన్ని అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు, జిల్లా నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు నియోజకవర్గాన్ని తన అడ్డాగా మార్చుకుని ఇతర పార్టీల నాయకులు సక్రమంగా ప్రశాంతంగా ప్రచారం చేసుకోనివ్వకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని బీసీవై పార్టీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిని కృష్ణవేణి యాదవ్ మీడియా సమావేశంలో ఎన్నికల కమిషన్కు నివేదించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ పొంగనూరులో బీసీవై పార్టీ నాయకుడు బోడే రామచంద్రయ్య యాదవ్ ప్రచారంలో ఆయన వాహనాలపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు రాళ్లతో దాడి చేస్తున్నారని, ఇది మంచి సంస్కృతి కాదని ఆమె పేర్కొన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని ఆయన అడ్డాగా చేసుకుని ప్రచారాలకు వెళ్లే వెహికల్స్ని ఆ విధంగా ధ్వంసం చేయడం ఎంతవరకు న్యాయం మీరందరూ ఆలోచించండి. ఈసీకి తెలియచేయాలా అన్న ఉద్దేశంతో మీడియా తరఫున నేను వచ్చాను. ఇంత అన్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ పెద్దలంతా ఏం చేస్తున్నారని ఒకసారి ఆలోచించాలి. మేము ప్రజల మధ్యలోకి వెళ్ళేసి ప్రచారాల కోసం వెళ్తే ఇంత అన్యాయంగా చేస్తున్నారు కదా, ఏ విధంగా స్పందించాలి అంటే ఏ విధంగా స్పందించాలి పోలీస్ డిపార్ట్మెంట్ అన్నది ఒకసారి ఆలోచించండి. 500 నుంచి 400 మందికి ఒక్క ఎస్ఐ గారు ఏం డీల్ చేస్తారని ఆయన ఉన్నారు. ఇదంతా ఒకసారి ఈసీ గారికి తెలియజేయాలనేసి నేను ఈ ప్రెస్ మీట్లో వచ్చాను. ఇంతంత అన్యాయాలు జరుగుతా అంటే ప్రశాంతంగా ఎక్కడ ఎలక్షన్ జరుగుతుంది, మీరందరూ ఒక్కసారి ఆలోచించి ఈసీ గారికి తెలియజేస్తారని నేను మీడియా ముందు తెలియజేసుకుంటున్నాను. దయచేసి ఈసీ గారు మాకు సపోర్ట్ చేయాలనేసి పదే పదే తెలియజేసుకుంటున్నాను. తిరుపతి భీమాస్ రెసిడెన్సీలో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్పై ఉచిత అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు నారాయణ ఐఏఎస్ అకాడమీకి చెందిన అనంతకృష్ణ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ అవగాహన సదస్సు బుధవారం ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై 12:30 గంటలకు ముగుస్తుందన్నారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన చీఫ్ సెక్రటరీ రత్నప్రభ ఈ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రచించిన కలెక్టరమ్మ అనే పుస్తకాన్ని కూడా విడుదల చేస్తామని తెలిపారు. ఈ సదవకాశాన్ని నగరంలోని యువత యువకులు సద్వినియోగం చేసుకుని అవగాహన తరగతులకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో శివనాథ్, కిరణ్ పాల్గొన్నారు. తిరుపతి పట్టణంలో మే 1వ తారీఖు అంటే రేపు భీమా రెసిడెన్సీలో ఒక సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాము. దీనికి ముఖ్య అతిథిగా మాజీ చీఫ్ సెక్రటరీ ఆఫ్ కర్ణాటక గవర్నమెంట్ శ్రీమతి కె రత్నప్రభ ఐఏఎస్ గారు వస్తున్నారు. వారు స్వయంగా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ పరీక్ష పట్ల ఏదైనా సందేహాలు, ప్రశ్నలు ఏమైనా ఉన్నప్పటికీ స్వయంగా వాటిని నివృత్తి చేయనున్నారు. అదేవిధంగా ఒక 15 నిమిషాల పాటు ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ పట్ల వారు తమ స్పీచ్ అందించనున్నారు. అలాగే ఇదే ఈవెంట్లో వారు రచించిన కలెక్టరమ్మ అనే తన అనుభవాల పుస్తకాన్ని స్వయంగా రిలీజ్ చేయనున్నారు. ఇదివరకు మహతి ఆడిటోరియం అని వెన్యూ అనుకున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని మార్పు చేయవలసి వచ్చింది. తిరుపతి విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించగలరు. ఏడుకొండల స్వామివారి సాక్షిగా ఎన్నికల మేనిఫెస్టోలో 7 ప్రమాణాలు పొందుపరుస్తూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, తనను గెలిపించి తిరుపతి నియోజకవర్గానికి సేవ చేసే అవకాశాన్ని కల్పించాలని తిరుపతి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి రంగూన్ శంకర్ ప్రజలను కోరారు. మంగళవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన మొదటి మాసంలోనే తిరుపతి యువతకు 10,000 ఉద్యోగాలు, తిరుమల వీఐపీ దర్శనం, స్థానికులకు బలిజ, బీసీ, దళిత, ఓసీ భవనాలు ఏర్పాటు, నీరు, డ్రైనేజీ, ఈరోడ్డు, పర్యవేక్షణ టీం ఏర్పాటు ప్రతి వార్డుకు చేస్తానన్నారు. టీటీడీ, ఆర్టీసీ, టీఎంసీ కార్మికుల వెల్ఫేర్ సదుపాయం, ఉచిత వైద్యం, అలోపతి, ఆయుర్వేదం, హోమియో, యోగా సెంటర్ల ఏర్పాటు, తిరుపతి ప్రజల వ్యాపార భద్రత టీం ఏర్పాటు తదితర సౌకర్యాలను తాను కల్పిస్తానని తెలిపారు. ఇప్పటి వరకు మీరు పార్టీలకు ఓట్లు వేశారు, ఇప్పుడు పార్టీలకి అతీతంగా ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపిస్తే తిరుపతి శాంతి సౌఖ్యంతో ఎలా ఉండబోతుందో మేము చూపిస్తాం. ఇంతవరకు మీరు ఈ పార్టీకి వేస్తే
ఆ పార్టీ ఎమ్మెల్యే, ఆ పార్టీ ప్రభుత్వం రాకపోతే ఆ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రతిపక్షంలో కూర్చొని మమ్మల్ని ఏం చేయమంటారు, మా ప్రభుత్వం రాలేదు, మేమేం చేయలేమని చేతులు ఎత్తేస్తున్నారు. కానీ మేము అలా కాదు, మాకు ఏ ప్రభుత్వంతో సంబంధం లేదు. అది ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ సీఎం ఉన్నా, మేము ఖచ్చితంగా ఈ 7 ప్రమాణాలని మేము ఖచ్చితంగా అమలు చేస్తాము. దయచేసి నన్ను మీ అమూల్యమైన ఓటుతో తిరుపతి ప్రజలు, యువత మీరు ఖచ్చితంగా వరుస నెంబర్ 38 నెక్లెస్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీ గెలిపించవలసిందిగా మిమ్మల్ని కోరుచున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన రజక నాయకులు బొమ్మగుంట రవికి టీడీపీ బీసీసీఎల్ నాయకులు హితవు పలికారు. తిరుపతిలో మంగళవారం ఉదయం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. తన స్థాయిని మరచి చంద్రబాబును, లోకేష్ను అనుచిత వ్యాఖ్యలతో దూషించడం, విమర్శించడం మంచి పద్ధతి కాదని, తాను రజక నాయకుడుగా తిరుపతి రజకులకు చేసిన అభివృద్ధిపైనే మాట్లాడాలని, స్థాయిని మరచి మాట్లాడితే మంచిది కాదని తిరుపతి తెలుగుదేశం పార్టీకి చెందిన బీసీ నాయకులు జగన్నాథం, శంకర్, రాజయ్యలు హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో తులసీదాస్, రామచంద్రాచారి, మనోహరాచారి, అశోక్ కుమార్, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన విషయాలు మా వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా, ఏ విధంగా మాట్లాడినా అంత నీచ నికృష్టంగా ఎవరు ఇంతవరకు మాట్లాడలేదు. ఆయన ఒక సీఎం అతను, మేమందరూ కూడా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మర్యాదపూర్వకంగా మాట్లాడిస్తున్నాం. ఆ మాటలు ఎలా అంటే, చంద్రబాబు చంపేస్తాను అని మాటలు ఎప్పుడైనా మీ నోట్లో మీరు వినింటే కూడా మాకు కూడా చెప్పండి. నేను అతను చంపేస్తాను అని మాట ఎవరైనా నోట్లోనే కూడా చెప్పండి. అతనే ఏమంటున్నాడు, 75 సంవత్సరాల వయసులో ఆయన ఆ మాట ఇంతవరకు ఎక్కడ మాట్లాడింది? మా కళ్ళ ముందర, ప్రజల కళ్ళ ముందర ఆంధ్రప్రదేశ్ కాదు 29 రాష్ట్రాలు కన్ను ఎత్తి కన్ను ఆర్పుణ చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందనేసి. ఆయన వాళ్ళ సొంత చిన్నాయన చెప్పింది, మా అన్నే అని వాళ్ళే తిరుపతిలో కాదు, కడపలో కాదు, రాష్ట్రం అంతా తిరిగి మరీ చెప్తున్నారు. వాళ్ళకి సమాధానం చెప్పకుండా చంద్రబాబు నాయుడు చంపేస్తాను జగన్మోహన్ రెడ్డి అనే మాట స్పందించాడని నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికోసం మేమందరూ బీసీ కులాలు, మా మిత్రులు అన్ని కులాల వారు, రజక కులాలు కూడా ఉన్నారు. కానీ మేము ఎప్పుడైనా అలాంటి మాటలు ఎప్పుడైనా మాట్లాడి నిన్నారా? కాబట్టి అతను మాట్లాడిన విధానం ఏమంటే, కిరణ్ కుమార్ రెడ్డి గారి స్థాయి అంత, మరి చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో వాళ్ళ పేర్లు సంబోధించడం కూడా, చంద్రబాబు గారిని కూడా సంబోధించడంలో మర్యాదపూర్వకంగా లేకుండా అతని స్థాయికి మించి మాట్లాడడం చాలా దారుణకరం. తిరుపతిలోని ప్రతి సమస్యపై దృష్టి సారించి వాటిని పరిష్కరిస్తూ ప్రజల మన్ననలను పొందుతూ పాలన చేస్తామని, తిరుపతి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్నానని, తనను గెలిపిస్తే ఓటర్ల రుణం తీర్చుకుంటానని జి రేఖ తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియా ముందు ఆమె మాట్లాడుతూ, విద్య, వైద్యం, ఉద్యోగం తదితర సమస్యలు లేని తిరుపతిగా తీర్చిదిద్దుతానని ఆమె ప్రెస్ క్లబ్లో మీడియా ద్వారా నగర ప్రజలకు హామీ ఇచ్చారు. ఖచ్చితంగా 1 నుంచి 5 వరకు ఒకే స్కూల్లో ఉండేటట్టుగా వాళ్ళకి మెడ్జిని రద్దు చేసి నేను 1 నుంచి 5 వరకు ఒకే స్కూల్లో చదివించేటట్టు నేను చేస్తానని సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా నాణ్యమైన విద్యనిచ్చి, నాణ్యమైన వైద్యాన్నిచ్చి నేను ఆదుకుంటానని అన్ని విధాలుగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన తిరుపతి పట్టణంలో శ్రీహరి మెడికల్ స్టోర్స్ హోల్సేల్ అండ్ రీటైల్ మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి 2000 రూపాయల కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితం, ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ప్రోటీన్ పౌడర్ ఉచితం, ప్రతి 500 రూపాయల కొనుగోలుపై మెడిసిన్ బాక్స్ ఉచితం. మా ప్రత్యేకత, అన్ని రకములైన మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్ నందు డిస్కౌంట్ సౌకర్యం కలదు. ఖాతాదారుల సౌకర్యార్థం 24/7 రౌండ్ సేవలు అందించడం మా ప్రత్యేకత. ఉచిత డోర్ డెలివరీ సౌకర్యం కలదు. శ్రీహరి మెడికల్ స్టోర్స్, అమెరికన్ బార్ అండ్ రెస్టారెంట్ ఎదురుగా, కరకంబాడి రోడ్డు, తిరుపతి. ఫోన్ 7997996185, 7997996186, 7997996187. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తిరుపతి నియోజకవర్గంలో 16 స్థానాల్లో, అలాగే 3 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థులకు గ్లాసు గుర్తులు ఇవ్వడంలో ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉందని, వెంటనే గాజు గ్లాసు గుర్తులు వెనక్కు తీసుకోవాలని తిరుపతి జనసేన పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ విజ్ఞప్తి చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికార పార్టీకి చెందిన నాయకులు తిరుపతిలో దాదాపు 46 మందిని స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలకు దింపుతున్నారని, అందులో ఎక్కువ మంది అధికార పార్టీకి చెందిన వ్యక్తులే అన్నారు. 2024లో అధికారంలోకి జనసేన పార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఆకేపాటి సుభాషిణి, రాజారెడ్డి పాల్గొన్నారు. ఈరోజు మమ్మల్ని ఏమి చేయలేక గెలుస్తున్నామని భయంతో అధికార పార్టీ వాళ్ళు అనేక విషయాలు అనేక రకంగా ఇన్ని రకాలుగా ఉంటే అన్ని రకాల మోసాలు చేస్తున్నారు. గాజు గ్లాసు గుర్తు పక్కన జాతీయ జనసేన పార్టీ అని ఒక పార్టీ తీసుకొచ్చారు. దాని గుర్తు పెన్ స్టాండ్, ఇంకో సింబల్ తీసుకొచ్చారు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అని.
దాని గుర్తు బకెట్. ఎంత హాస్యాస్పదం అంటే, ఉదాహరణకి తిరుపతి విషయానికి వస్తాం మనం, 46 మంది అభ్యర్థులు పోటీ చేస్తారు. ఐపీఎల్ మ్యాచ్ కన్నా పెద్ద టీం ఉంది ఇక్కడ. కూటమి మేనిఫెస్టో సూపర్ హిట్. ఈరోజు ఫస్ట్ సంతకం దేని మీద పెడతామన్నా డిఎస్సి మీద పెడతామన్నాము. అలాగే మహిళలకు ఫ్రీ బస్సు, అలాగే 3 సిలిండర్లు, అలాగే ఉద్యోగాలు, నిరుద్యోగాల డబ్బులు, వాలంటీర్లు. ఏదైతే వాలంటీర్లు వైసీపీలో వాలంటీర్లు చూపించినప్పుడు ఇన్ని రోజులు ఇష్యూ జరిగాయో, ఆ వాలంటీర్లు కొంతమందో లేకపోతే మంచి వాలంటీర్లు లేకపోతే మా వాలంటీర్ చెప్పడం కానీ 10,000 రూపాయలు జీతము, అదేవిధంగా అనేక వృద్ధులకి పింఛన్ 4,000, బీసీలకి ఎక్కువ ప్రాధాన్యత ఈసారి, ఎక్కువ 150,000 కోట్లతో సప్లాన్స్, బీసీలకి పెన్షన్ 50 ఏళ్ళకే, బీసీలకు ఉద్యోగాలు. ఈసారి మొత్తం బీసీలకి పెద్దపీట వేశారు ఉమ్మడి కూటమిలో. అదేవిధంగా ఈ మేనిఫెస్టోని కానీ బాగలేదని చెప్పి ఎవరైనా వైసీపీ వాళ్ళు మాట్లాడితే మాత్రం నిజంగానే వాళ్ళు వాళ్ళ ఇంట్లో అన్నం తిని వాళ్ళ అమ్మా నాన్న తిట్టడు ఉంటుంది. ఇంకా అన్న వాళ్ళ అమ్మా నాన్న చేతితో అన్నం తిని వాళ్ళ అమ్మా నాన్న తిట్టడు ఉంటుంది ఈ మేనిఫెస్టో బాగలేదని చెప్తే. ఎన్నికల బరిలో పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా సిద్ధమైన నేపథ్యంలో నోడల్ అధికారులు వారి సంబంధిత విధులను సమర్థవంతంగా ఎన్నికల కమిషన్ నిబంధనలు టైం లైన్ మేరకు పూర్తి సన్నద్ధతతో నిర్వహించాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. సోమవారం సాయంత్రం తిరుపతి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ నోడల్ అధికారులతో మాట్లాడుతూ ముందుగా ఈవీఎం సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ పక్కాగా చేపట్టాలని, ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు మే 1 నుంచి 6వ తేదీ వరకు పంపిణీ, ఈవీఎం సెకండ్ ర్యాండమైజేషన్ మే 1న ఆర్వోల పరిధిలో జరగాలని, ఈవీఎం కమిషనింగ్ మే 3, 4వ తేదీలలో నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. హోమ్ ఓటింగ్, ETPBPS తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో జిల్లా నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నిష్పక్షపాత పారదర్శక ఎన్నికల నిర్వహణకు ఎన్నికల నిర్వహణలో భాగంగా చేసిన ఆర్థిక లావాదేవీలు, ఖర్చులు, ఇతర వ్యయాలపై పటిష్ట నిఘా ఉంచాలని సాధారణ ఎన్నికల రాష్ట్ర ప్రత్యేక వ్యయ పరిశీలకులు నీనా నిగం పేర్కొన్నారు. సోమవారం చిత్తూరు, తిరుపతి జిల్లాల ఎన్నికల కమిషన్ను కేటాయించబడిన వ్యయ పరిశీలకులు, 25 చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు శంకర్ ప్రసాద్ శర్మ, పుంగనూరు, నగిరి, జిడి నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు ఎస్ శ్రీనివాస కన్న, చిత్తూరు పూతలపట్టు పలమనేరు కుప్పం అసెంబ్లీ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు రోహన్ ఠాకూర్, 23 తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు ప్రదీప్ కుమార్, చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు విజి శేషాద్రి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు మీను ఓలా, తిరుపతి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్తో కలిసి 2 జిల్లాల అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్లకు, అకౌంటింగ్ టీంలకు సంబంధించిన అధికారులను భారత ఎన్నికల కమిషన్ ప్రతినిధి రాష్ట ప్రత్యేక వ్యయ పరిశీలకులు నీనా నిగం సమీక్షించి దిశా నిర్దేశం చేసి మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఆర్థిక లావాదేవీలు, నగదు బట్వాడా, బహుమతులు, ఇతర వస్తువులు తరలింపు, మద్యం రవాణా తదితర అంశాలపై నిరంతరం పర్యవేక్షణ చేస్తూ నిఘా ఉండాలని అన్నారు. అధికారులు అందరి పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ఎన్నికలను అత్యంత పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కృషి చేయాలని సూచించారు. సమావేశంలో భాగంగా ముందుగా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు చేపట్టిన చర్యల గురించి అధికారుల బృందానికి వివరించారు. 7 చోట్ల అంతర్రాష్ట్ర చెక్పోస్టులు, 6 అంతర్జిల్లాల చెక్పోస్టులు, ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టులు 2 ఏర్పాటుతో, ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం ఏర్పాటుతో విస్తృత తనిఖీలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ధన రూపేణా 1.52 కోట్లు, మద్యం 8,686 లీటర్లు విలువ 51.17 లక్షలు అని, ఫ్రీబీలు, విలువైన లోహాలు వంటివి అన్ని కలిపి వెరసి మొత్తం 19.64 కోట్లు విలువైన వాటిని సీజ్ చేశామని, ఈఎస్ఎంఎస్లతో నమోదు చేయడం జరిగిందని తెలిపారు. వివిధ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు 24/7 క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నాయని, నగదు తరలింపు, మద్యం రవాణాపై నిఘా ఉంచుతున్నామని అన్నారు. 24x7 పనిచేసేలా కంట్రోల్ రూమ్ నుంచి సేవలందిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట చర్యలు చేపట్టామని, అందులో భాగంగా 16 మంది నోడల్ అధికారులను నియమించామని తెలిపారు. ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థులకు
వ్యయ నిర్వహణకు రిజిస్టర్, ఎన్నికల వ్యయ నిర్వహణకు బుక్లెట్ అందచేయడం జరుగుతుందని తెలిపారు. సీ విజిల్ ద్వారా, ఇతర మార్గాల ద్వారా వచ్చే ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించామని వెల్లడించారు. ఈ సమావేశంలో జిల్లా ఎక్స్పెండిచర్ నోడల్ అధికారి చరణ్ రుద్రరాజు, ఎన్నికల సెక్షన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ మాసానికి సంబంధించిన సామాజిక భద్రతా పెన్షన్లు మే నెలలో పంపిణీ చేయనున్నవి. ఈసీఐ మార్గదర్శకాల మేరకు ఆధార్ ఆధారిత బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి వారి ఖాతాలోకి నేరుగా మే 1వ తారీఖున జమ చేయడం జరుగుతుందని, వికలాంగులకు, వయోవృద్ధులకు మరియు మంచానికే పరిమితమైన వారికి వారి ఇంటి వద్దకే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా మే 1వ తేదీ నుండి పంపిణీ చేయడం జరుగుతుందని, ఎవరూ సచివాలయానికి పెన్షన్ల కొరకు వ్యయ ప్రయాసలు కోర్చి రావాల్సిన అవసరం లేదని, సదరు విషయాన్ని పెన్షన్దారులకు సంబంధిత ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు పూర్తి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, సచివాలయ సిబ్బందికి సంబంధిత అధికారులతో కలిసి సూచిస్తూ, గ్రామ వార్డు సచివాలయ పరిధిలోని పెన్షన్దారులకు డీబీటీ ద్వారా వారి అకౌంట్కు నేరుగా పంపడం జరుగుతుందని, అలాగే గత నెలలో ఎవరికైతే డీబీటీ ఖాతా లేని వారికి, వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు, మంచానికే పరిమితమైన వారికి ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయబడుతుందని, వారికి ఈ నెల కూడా గ్రామ వార్డు సచివాలయ అధికారుల ద్వారా పంపిణీ చేయాలని తెలిపారు. సంబంధిత ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు సదరు బ్యాంకుల నుండి పెన్షన్ నగదును గ్రామ స్థాయిలో పంచాయతీ సెక్రటరీ, వెల్ఫేర్ కార్యదర్శిని మరియు మున్సిపల్ పరిధిలోని వార్డ్ అడ్మిన్, వార్డ్ డెవలప్మెంట్ సెక్రటరీని ఆథరైజ్ చేసి ఈ నెల ఏప్రిల్ 30వ తేదీన పెన్షన్ నగదును విత్డ్రా చేసి సిద్ధంగా అందుబాటులో ఉంచుకుని నిబంధనల మేరకు పంపిణీకి చర్యలు చేపట్టాలని సూచించారు. పెన్షన్దారులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పెన్షన్ కొరకు సచివాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. బ్యాంకుల్లో పెన్షన్ నేరుగా జమ చేయబడుతుందని, వారు యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ద్వారా వినియోగించుకోవాలని, ఎవరైనా బ్యాంకుకు వెళ్లి విత్డ్రా చేసుకోవాలనుకుంటే అందరూ ఒకేసారి వెళ్లకుండా ఎండ తీవ్రత తక్కువగా ఉన్న సమయంలో వెళ్లి డ్రా చేసుకోవాలని, బ్యాంకుల వద్ద పెన్షన్ కొరకు వచ్చేవారికి షెడ్, త్రాగునీరు ఏర్పాటు చేయాలని, సంబంధిత బ్రాంచ్ మేనేజర్లకు ఆదేశాలు ఇవ్వాలని ఎల్డీఎంకు సూచించారు. మే నెల 1వ తేదీ నుండి 3వ తారీఖు సాయంత్రం లోప మే నెలకు అందాల్సిన పెన్షన్లు పంపిణీ పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. 100% పెన్షన్లు పంపిణీ 3 రోజుల్లోపు పూర్తి కావాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పథక సంచాలకులు డిఆర్డీఏ ప్రభావతి, డిఎల్డిఓలు సుశీలాదేవి, ఆదిశేషారెడ్డి, తిరుపతి అండ్ శ్రీకాళహస్తి ఎల్ఎండి సుభాష్, డిఆర్డీఏ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష తన పదవికి రాజీనామా చేశారు. దీనిపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆమెపై విమర్శలు చేయడంతో ఈ సందర్భంగా ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, తాను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశానని, ఆ రాజీనామా పత్రాన్ని అధిష్టానానికి పంపించానని, అయితే నేడు శ్రీకాళహస్తి నియోజకవర్గం ఉమ్మడి కూటమి అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తాను చేసిన రాజీనామాలపై విమర్శలు చేశారని, గతంలో తనను తెలుగుదేశం పార్టీలో ఎక్కడా ఏ కార్యక్రమాలలో పనిచేయకుండా పలుసార్లు అడ్డుపడ్డారని, తనను అనేక రకాలైన పదాలతో దూషించారని, తనకు అక్రమ సంబంధాలు ఉన్నాయని, నారా లోకేష్ బాబు తనకు డబ్బులు ఇస్తున్నారని, తనపై అభాండాలు వేశారని, ఈ అవమానాలు తట్టుకొని తాను పార్టీలోని పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేస్తున్న ఈ సార్వత్రిక ఎన్నికల్లో అనేక నియోజకవర్గ ప్రచారాలను పాల్గొంటూ ప్రచారాలు చేస్తున్నా తనను ఆ నియోజకవర్గాలలో కూడా పనిచేయకుండా ఇబ్బంది పెట్టారని, అందువల్లే తాను నేడు రాజీనామా చేశానని ఈరోజు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ, చక్రాల ఉషాను అవమానించలేదని, కావాలంటే ఆమె కొడుకుపై ఒట్టేయమని చెప్పడం మంచి పద్ధతి కాదని, రాజకీయాలలోకి కుటుంబీకులను లాగవద్దు అంటూ హితవు పలికారు. బొజ్జల సుధీర్ రెడ్డి అబద్దాలు చెప్పలేనప్పుడు శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వచ్చి ప్రమాణం చేస్తారా అంటూ ఆమె బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని నిలదీశారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలోకి వలసలు చూసిన ఆయన అబ్బురు పడుతున్నారని, అయితే వారే బొజ్జల సుధీర్ రెడ్డి ఓటమికి కారణం అవుతారని, తనను ఇంతవరకు ఏ పార్టీలో చేరాలనే ఆలోచన లేదని, తాను వేరే పార్టీలో పోతున్నానని చెప్పడం తెలుగుదేశం పార్టీ మహిళలపై సుధీర్ రెడ్డికి ఉన్న అపారమైన గౌరవం ఇలా వ్యక్తమవుతుందని, ఇక త్వరలోనే ఆమె భవిష్యత్ కార్యాచరణ తెలియజేస్తానని తెలిపారు. మా అన్న సుధీర్ అన్న గారికి ఎందుకో కక్ష కట్టుకొని నా మీద సాధింపు చర్యలు అయితే చేపడుతున్నారు. అన్న సుధీర్ అన్న, మీరెందుకో నా మీద గత 2.5 సంవత్సరంగా ఎక్కువగా కక్ష సాధింపు చర్యలే చేశారు. అయినా కూడా నేను సర్దుకొని మీకు నేను పనిచేస్తానే వచ్చాను. ఆఖరికి మీరు కేవలం దానికి కారణం ఏం, దానికి కేవలం
నేను పార్టీకి కమిట్మెంట్గా పనిచేస్తున్నాను. నారా లోకేష్ గారి దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాను, అదేవిధంగా పార్టీ నాయకులందరి దగ్గర కూడా మంచి పేరు తెచ్చుకున్నాను అనే ఒక్క అక్కసే మీకు. మీరు ఒకటి ఆలోచించండి, మీరే అన్నారు మేము పదవులు ఇచ్చాం, మేమే ఓడిపోయిన కౌన్సిలర్ని తీసుకొని వచ్చి పదవులు ఇచ్చాం, పైకి తీసుకొచ్చామన్నారు. నిజమే, ఆ రోజు 2014లో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు వారి పాద పద్మాలకు నమస్కారం చేసి తెలియజేస్తున్నా, వారు ముఖ్యంగా నాకు మన చైర్మన్ రాధారెడ్డి గారు, రాధారెడ్డి గారు పట్టుబట్టి నాకు టికెట్ ఇచ్చే దాంట్లో ప్రముఖ పాత్ర వహించి మన గోపాలకృష్ణారెడ్డి గారికి చెప్పి నాకు టికెట్ ఇప్పించిన మాట వాస్తవం. ఆ రోజు నుంచి నేను ఓడిపోయినా కూడా పార్టీకే పనిచేశా. ఆ రోజు మీకు కనీసం ఆ వార్డులో మీకు తెలుసో లేదో పాపం, మీకు అవగాహన లేకుండా మీరు ఏదేదో మాట్లాడతారు. సరే, ఇంతకాలం భరించాం, కానీ భరిస్తా ఉండాల్సిన అవసరం ఇంకా మాకు కూడా లేదు. ఆ 12వ వార్డులో ఇంతవరకు కూడా తెలుగుదేశం జెండా ఎగిరిన దాఖలాలు లేవు. ఏప్రిల్ 18వ తేదీ నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్న ఎన్నికల నామినేషన్ పర్వం 25వ తేదీ ముగియడంతో 26న స్కూటీని, 29న అభ్యర్థుల ఉపసంహరణ కార్యక్రమం ముగిసింది. దీనిపై శ్రీకాళహస్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల నామినేషన్ పర్వంలో భాగంగా 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఎన్నికల నామినేషన్ పర్వం కొనసాగింది. 27 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని, 26వ తేదీన స్కూటీని కార్యక్రమం నిర్వహించామని, అందులో 4 అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించడంతో 23 మంది అభ్యర్థులు మిగిలారని, నామినేషన్ ఉపసంహరణ ఉండడంతో 8 మంది అభ్యర్థుల నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో ఎన్నికలలో పోటీ చేయనున్న 15 మంది అభ్యర్థుల వివరాలను తెలియజేశామని అన్నారు. పోటీ చేయబోతున్న అభ్యర్థులతో తమ కార్యాలయం నందు నేడు సమావేశం నిర్వహించామని, పోటీ చేయనున్న అభ్యర్థులు వారు ఎన్నికల్లో ఏ విధంగా వారి కార్యాచరణ చేపట్టాలో వారికి దిశానిర్దేశం చేశామని తెలియజేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నేడు తుది జాబితా ఓటర్ లిస్టు ఫైనల్ అయిందని, ఇందులో పురుషులు 1,19,973 మంది కాగా, స్త్రీలు 1,28,549, ఇతరులు 14 మంది. ఈ జాబితా ప్రకారం నియోజకవర్గంలో 2,48,536 మంది ఓటర్లు ఉన్నారని, మే 2వ తేదీ నుంచి ప్రతి ఓటరు ఓటు స్లిప్ బీఎల్ఓలై అందిస్తామని, తద్వారా ఎంతమంది ఓటర్లు నియోజకవర్గంలో ఉన్నారో, ఈ నియోజకవర్గంలోని ప్రజలు బయట ప్రాంతాలలో ఎంతమంది ఉన్నారో పూర్తి వివరాలు తెలుస్తాయని, తద్వారా మే 13వ తేదీ ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి తమకు ఈ సర్వే ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఈరోజు కాళహస్తి 168 నియోజకవర్గం సంబంధించి ఫైనల్ ఓటర్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 7 ఫైనలైజ్ అయింది. విత్డ్రావల్స్ పోగా ఇక్కడ 15 మంది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అయ్యారు, 15+1 16 నోటాగా మిగిలింది. ఈ క్యాండిడేట్స్ అందరినీ కూడా ఫైనలైజ్ చేయడం జరిగింది. వాళ్ళకందరికీ కూడా ఇప్పుడు అబ్జర్వర్ సమక్షంలో పొలిటికల్ పార్టీస్ మీటింగ్ కూడా కండక్ట్ చేస్తున్నాము. అలాగే ఈరోజు మనకు 20వ తారీఖు ఓటర్ లిస్ట్ కూడా కొత్త జాబితా వచ్చింది. ఈ జాబితానే మనకి ఫైనల్ జాబితా అవుతుంది, చేర్పులతో పాటు అనుబంధంతో పాటు వచ్చింది. ఇదంతా కూడా పొలిటికల్ పార్టీస్కి అన్నిటికీ ఇస్తున్నాము. మెయిన్గా పార్టీలందరికీ కూడా వాళ్ళకి మోడల్ కోడ్ ఆఫ్ కాంట్రాక్ట్ మీద ఎలా ప్రవర్తించాలి, అలాగే ఎక్స్పెండిచర్ ఎలా ఖర్చు పెట్టాలి, తర్వాత వాళ్ళు చేయాల్సిన పనులు, వాళ్ళు ఎప్పుడెప్పుడు మాతో సంప్రదించాలి అనే విషయాలన్నీ కూడా సున్నంగా ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ మీటింగ్లో చెప్పడం జరుగుతుంది. మనకు మీకు అందరికీ తెలిసిందే 13వ తారీఖు సోమవారం పోలింగ్ జరుగుతుంది. దానికి సంబంధించిన అన్ని అరేంజ్మెంట్స్ కూడా ఇక్కడి నుంచి చేస్తూ పోతున్నాము. ఈ విధంగా మీ అందరితో కూడా ప్రతి విషయాన్ని మీడియాతో కూడా చర్చించి అన్ని విషయాలు కూడా మీకు చెప్పడం జరుగుతుంది. మీరు కూడా ఇది ప్రచురణార్థం చేసి అందరికీ కూడా అవేర్నెస్ చేస్తే బాగుంటుందని మా వైపు నుంచి కూడా వెళ్ళాము. 248,000 మంది వస్తారు మనకి. చిత్తూరులో మే 1వ తేదీ నుంచి పింఛన్దారుల అకౌంట్లకు నేరుగా డీబీటీ విధానంలో పింఛన్లు జమ చేయడం జరుగుతుందని చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ షణ్మోహన్ తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని వివిధ బ్యాంకుల ద్వారా లబ్ధిదారులకు పింఛన్లు అందజేసేలా పకడ్బందీ చర్యలు చేపడుతున్నామన్నారు. బ్యాంకు ఖాతాలు ఆధార్తో లింక్ అయిన వారికి నేరుగా డీబీటీ విధానంలో పింఛన్ నగదు జమ అవుతుందన్నారు. పింఛన్ రాదని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. సచివాలయాల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని వెల్లడించారు. బ్యాంకు ఖాతాలు లేనివారు, ఆధార్తో లింకు కాని వారికి సచివాలయ ఉద్యోగులు ఇంటి వద్దకొచ్చి పింఛన్లు అందజేస్తారని తెలిపారు. ఏ బ్యాంకు ఖాతాలో పింఛన్ పడిందనే వివరాలను సంబంధిత సచివాలయాల్లో
ఏర్పాటులో 1వ తేదీ తర్వాత తెలుసుకోవచ్చన్నారు. పింఛన్ల పంపిణీని పర్యవేక్షించేందుకు మానిటరింగ్ ఏర్పాటు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ నెలకు సంబంధించి పింఛన్ను 1వ తేదీన 2,72,864 మందికి 79.87 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్ వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందజేసేలా పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,92,021 మంది బ్యాంకు ఖాతాదారులకు ఆధార్ లింక్ అయిందన్నారు. మిగిలిన 80,843 మంది బ్యాంకు ఖాతాలు ఆధార్తో లింక్ కాలేదని తెలిపారు. వారందరికీ సచివాలయ ఉద్యోగులు ఇంటికెళ్లి పింఛన్ నగదు ఇస్తారన్నారు. పింఛన్లు పంపిణీ చేసిన తర్వాత బయోమెట్రిక్ ఐరిస్ తీసుకుంటారని తెలిపారు. డీబీటీ విధానంలో 57.60 కోట్ల రూపాయలు, నాన్ డీబీటీ విధానంలో 22.26 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుందని వివరించారు. మన జిల్లాలో నాస్పతి నెలలాగానే ఈసారి కూడా 2,72,864 పెన్షన్లు ఇవ్వాలి. మొత్తం కలుపుకొని దాదాపు 79,87,00,000. సో ఆల్మోస్ట్ 80 కోట్లు పెన్షన్స్ కింద మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. దాదాపు 2,72,864 మంది వివిధ బ్యాంకుల్లో ఉంది, అంటే రైట్ ఫ్రమ్ యాక్సిస్ బ్యాంక్, కెనరా, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఇండియన్ బ్యాంక్, కోటక్ మహీంద్రా, రకరకాల బ్యాంక్స్ ద్వారా ఇస్తాం. లాస్ట్ మంత్కి, అంటే లాస్ట్ ప్రీవియస్ అంటే ముందు నెలకి ఈ నెలకి కొంత మనం డిస్ట్రిబ్యూట్ చేసే పద్ధతిలో కొంత ఇంకొంచెం పెన్షనర్స్కి అందుబాటులో, అంటే వాళ్ళకి సహాయంగా ఉండేటట్లు గవర్నమెంట్ వైపు నుంచి ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో ఇందులో ముఖ్యమైన భాగం ఏంటంటే, మనం లాస్ట్ టైం కూడా, అంటే ప్రీవియస్ టైం జరిగినప్పుడు కూడా దాదాపు ఒక 20-25%, అంటే ఈ 2,72,000 చిల్లర పెన్షన్స్లో ఒక ఆల్మోస్ట్ 20-25, అంటే 55,000-70,000 వరకు డోర్ టు డోర్ వెళ్ళి ఇవ్వడం జరిగింది. అంటే ఎవరైనా మనకి సచివాలయానికి రాకపోయినా రాలేకపోయినా, ఆర్ అదర్వైజ్ ఏదన్నా వాళ్ళ పరిస్థితి బట్టి, ఆర్ ఆ రోజు మా ఫస్ట్ 3 రోజులు ఎవరైతే రాలేదో 4వ రోజు నుంచి మనం డోర్ టు డోర్ ఇంటికి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసాం. సో ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా రాలేని వారు ఉంటే సచివాలయం ఇంటికి వెళ్ళి ఇస్తామనేది మన ఉద్దేశం. సో అలాగే ఈసారి కూడా గవర్నమెంట్ నుంచి వచ్చిన డైరెక్షన్స్ ప్రకారం ఇలా ఇంటింటికి వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం కొందరికి ఉంటుంది. సో అది ఒకటి. రెండోది, లాస్ట్ టైం ఏం జరిగింది, మనం సెక్రటేరియట్కి అందరినీ వచ్చి ఇక్కడ తీసుకోమని చెప్పాము. బట్ కన్సిడరింగ్ ఎండలకి తర్వాత లాస్ట్ టైం కొన్ని ఇబ్బంది పడ్డాను ఉద్దేశంతో, ఈసారి గవర్నమెంట్ వైపు నుంచి డైరెక్షన్స్ ఏంటంటే, ఎవరెవరికైతే బ్యాంక్ అకౌంట్స్ ఉండి ఆధార్లో ఆధార్ లింక్ అయి ఉంటుందో బ్యాంక్ అకౌంట్స్కి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్కి డైరెక్ట్గా పెన్షన్ డబ్బులు గవర్నమెంట్ నుంచి పడతాయి. అంటే మళ్ళీ వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం ఇవ్వటం కానీ, లేకపోతే వాళ్ళు మన దగ్గరకు వచ్చి సెక్రటరీకి రావడం అనవసరం, డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్కే గవర్నమెంట్ డబ్బులు వేయటం జరుగుతుంది. ఫస్ట్ ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. జిల్లా ఎన్నికల యంత్రాంగం చేపడుతున్న చర్యలు అభినందనీయం. తిరుపతి నియోజకవర్గం సమీక్షా సమావేశంలో సార్వత్రిక ఎన్నికల రాష్ట్ర ప్రత్యేక సాధారణ పరిశీలకులు రామ్మోహన్ మిశ్రా. మొట్టమొదటిసారిగా గోవిందకోటిని రాసిన బెంగళూరుకు చెందిన కుమారి కీర్తన శ్రీవారి బ్రేక్ దర్శనం కల్పించిన టీటీడీ అధికారులు. బొమ్మనపై 6 ఫైర్, వైకాపా వైఫల్యాలను ఎండగట్టిన ఎన్డీఏ నాయకులు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయండి, రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.